करोना तो यह पिल चलू अगम्य गोचर माराई विद्यासंस्थल मूतपड़ों तो पेरेंट्स आंदोलन चंदत मोव आन क्लास पेर तो स्कूल इष्टाराज्य व्यवहार दी संबंधी मरी प्रति उज्जयिनी अ करोना महమ్మారి వల్ల యావత్ భారతదేశమంతా కూడా అతలకుతలమైంది ప్రధానంగా హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే ఇప్పటికే పలు కాలేజెస్ కావచ్చు స్కూల్స్ కావచ్చు విద్యా సంస్థలు అన్నీ కూడా దాదాపు 4 నెలలుగా మూతపడే ఉన్నాయి అయితే ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులు జీతాలు లేక ఎంతో ఇబ్బందిని పడుతున్న నేపథ్యంలో స్కూల్స్ యాజమాన్యాలైతే ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలన్నీ కూడా ఆన్లైన్ క్లాసులంటూ కూడా ఇదొక రకంగా దోపిడీ కూడా ప్రారంభించారు అసలు నిజంగా ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఎంత యూస్ ఉంది పిల్లలు నిజంగానే అంటే టీచర్స్ పక్క నుండి వింటేనే చెప్తేనే వినరు కానీ ఆన్లైన్ క్లాసెస్ అంటేనే ఫోన్ల ద్వారా వినడం అది ఎంత వరకు వర్తిస్తుంది ప్రస్తుతం అయితే మనతో మాట్లాడడానికి తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లక్ష్మయ్య గారు ఉన్నారు సార్ నిజంగా ఇప్పటికే మనం చూసాము ఇదావిధిగా ప్రైవేట్ కళాశాలస్ కావచ్చు ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు ఎప్పుడూ కూడా దోపిడీ చేస్తున్నారు ఇప్పుడు కరోనా సమయంలో కూడా ఆన్లైన్ క్లాసెస్ అంటూ కూడా దోపిడీ చేస్తున్నారు అది ఎంత వరకు కరెక్ట్ అంటారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ క్లాసుల పేరుట కార్పొరేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇది తల్లిదండ్రుల యొక్క బలహీనతను ఇంకా సొమ్ము చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఈ రోజు విద్యార్థికి ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలంటే ఇంటర్నెట్ కావాలి ట్యాబ్ కావాలి లేదా సెల్ ఫోన్ కావాలి ఇవన్నీ కూడా స్కూల్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తాం సెల్ ఫోన్ కి ఇంటర్నెట్ కు 15000 నుంచి 25000 వరకు ఖర్చు అవుతాయి అవి కూడా మీరే పే చేయాలని చెప్పేసి కూడా విద్యార్థుల తల్లిదండ్రులపైన యాజమాన్యాలు మెసేజ్లు చేయడం రెగ్యులర్ గా రోజువారీగా ఫోన్లు చేసి వేధిస్తున్నటువంటి పరిస్థితి దాంట్లో కూడా ఆన్లైన్ క్లాసులు లింక్ ఇవ్వాలన్నా గానీ 25% మొత్తం ఫీజులో 25% ఫీజు కడితేనే లింక్ ఇస్తున్నటువంటి పరిస్థితి లింక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పాఠ్యపుస్తకాల పేరుతోటి మళ్ళీ యూనిఫామ్ల పేరుతోటి మళ్ళీ మెటీరియల్ పేరుతోటి మళ్ళీ డబ్బులు వసూలు చేసేటటువంటి పరిస్థితి అంటే ఫీజు కట్టిన తర్వాత మళ్ళీ రకరకాల మెటీరియల్ ని కొనుగోలు చేయాలని చెప్పేసి ఒక షాపింగ్ మాల్ లో ఈ రోజు విద్యా సంస్థల్ని తయారు చేసి విద్యార్థుల ద్వారా ఈ రోజు ఆన్లైన్ క్లాసులు వింటుంటే చాలా మందికి కళ్ళు గుంజుతున్నాయి రేడియేషన్ ప్రాబ్లం వచ్చి అనారోగ్యాల పాలవుతున్నారు అని చెప్పేసి ఆన్లైన్ క్లాసుల వల్ల విద్యార్థులకు చాలా నష్టం జరిగిందని అనేక మంది శాస్త్రవేత్తలు చెప్తున్నా సరే ఈ రోజు వాళ్ళు ధనార్జనే ధ్యేయంగా ఈ ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామన్నారు అసలు విద్యార్థులు ఆన్లైన్ క్లాసుల మీద ఏ రకంగా ఇంట్రెస్ట్ పెడతారు అనేది కూడా పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టి తల్లిదండ్రుల ఆందోళన ఈ రోజు ఎక్కడ మా పిల్లలు వెనకబడతారు అనేటటువంటి దాంట్లో చేస్తా ఉన్నారు కానీ ఈ రోజు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే వాళ్ళకి ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు ఎలాంటి ట్యాబులు కొనేటటువంటి స్తోమత కూడా ఉండదు కాబట్టి వారి పరిస్థితి ఏంది అనేది కూడా ఈ రోజు క్వశ్చనార్థకంగా ఉంది కాబట్టి ఆన్లైన్ పేరిట ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది ఈరోజు ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడో తెలియదు విద్యాశాఖ మంత్రి దాని మీద నిర్ణయం తీసుకునేటటువంటి సత్తా లేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఇంటర్ పరీక్షలు రద్దు చేయడానికి ఇన్ని రోజులు టైం పట్టింది కానీ ఈ ఆన్లైన్ క్లాసులను తక్షణమే ఆపేసి విద్యార్థుల యొక్క ప్రయోజనాలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కాపాడాలని చెప్పేసి తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్గా డిమాండ్ చేస్తాను ఈరోజు విచ్చలవిడిగా స్కూళ్ళలోనే దుకాణాలు తెరిచి బుక్స్ అమ్ముతున్నారు వాటికి సంబంధించిన మెటీరియల్ ట్యాబ్స్ సెల్ ఫోన్స్ కూడా ఈరోజు స్కూళ్ళలోనే అమ్ముతున్నటువంటి పరిస్థితి ఇంటర్నెట్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కానీ 4 నెలలుగా ఈ కరోనా నేపథ్యంలో పేరెంట్స్లకు జీతాలు లేవు ఉద్యోగాలు ఊడిపోయినాయి మిడిల్ క్లాస్ వాళ్ళకు జీతాలు లేకపోతే సామాన్య ప్రజలకైతే అసలు తినడానికే తిండి లేనటువంటి పరిస్థితులలో ఏదో చిన్న చిన్న ఇప్పుడు అంతెందుకు ప్రైవేట్ ట్రస్ట్ మా లాంటి అంటే బడ్జెట్ స్కూల్స్ కూడా ఈరోజు క్లాసులు నిర్వహించడం వల్ల ఇబ్బంది జరుగుతుందని చెప్తా ఉన్నారు కానీ కార్పొరేట్ సంస్థలు ఏదైతే పెద్ద స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్లే ఈ పేరిట దోసుకుంటున్నారు తప్ప ఇంకొకటి కాదు కాబట్టి పేదలని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మొత్తం హయ్యర్ ధనికులనే దృష్టిలో పెట్టుకోకుండా పేదలని దృష్టిలో పెట్టుకొని మిడిల్ క్లాస్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఫీజులు వసూలు చేయాలి కానీ ఇప్పుడు లక్ష్యం ఉంటే ఖచ్చితంగా 20% ఫీజు కట్టాలంటున్నారు ఎక్కడి నుంచి కట్టాలి ఈ 20% ఫీజుతో పాటు మళ్ళీ మెటీరియల్కి సంబంధించి మళ్ళీ ఒక దాదాపుగా 100000 రూపాయలు కంప్లీట్ అవుతూనే ఉంది వన్ టర్మే టర్మ్ల వారిగా ఫీజులు కట్టామంటున్నారు ఆన్లైన్ క్లాసులు కూడా ఉదయం 8:30 స్టార్ట్ అయితే సాయంత్రం 7:30 వరకు క్లాసులు నిర్వహించాయి ఎట్లా విద్యార్థి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాడు వాడిని ఆరోగ్య పరిస్థితి ఏంది రేడియేషన్ వస్తే కళ్ళు గుంజుతున్నాయని చెప్పేసి రకరకాల ఇబ్బందులు కూడా వస్తూ ఉన్నాయి వీటన్నిటినీ కూడా బేరేజ్ చేసుకోవాలి కానీ ప్రభుత్వానికి ఇన్నిసార్లు మేము రిప్రజెంటేషన్ చేసినా మొన్న పెద్ద ఎత్తున అందరం అన్ని సంఘాలు విద్యార్థి యువజన సంఘాలతోటి మెమోరాండం ఇచ్చినా కానీ వాళ్ళు స్పందించడం లేదు కాబట్టి ఇప్పటికైనా మీడియా ద్వారానైనా స్పందించి తక్షణమే ఈ రకమైనటువంటి ఈరోజు పేపర్లలో చూసాం
ఏమనిచ్చింది మేము ఎక్కడ అట్లాంటి జరిగినా మేము కొరడా చూపిస్తామని చెప్పేసి హైదరాబాద్ డిఓ చెప్తున్నట్టు పరిస్థితి మరి ఆమెకు తెలియదా విజిట్ చేస్తే దాదాపు 7-8 స్కూళ్ళల్లో మేమే సీజ్ చేసినామని చెప్తా ఉన్నారు మరి ఆ రకంగా మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల మీద కొరడా చూపించాలి ఈ ఫీజుల దోపిడీ ఏదైతే ఉందో ముందు తక్షణమే ఈ దందాన్ని అరికట్టాలని చెప్పేసి తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్గా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో విద్యార్థి యోజన అందరూ కల్పకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తాం ఈరోజు రెసిడెన్షియల్లో చదివేటటువంటి విద్యార్థులకు టీ షర్ట్ పేరుతోటి గవర్నమెంట్ దూరదర్శన్ దాంతో గవర్నమెంట్ క్లాసులు నిర్వహిస్తున్నామని చెప్తా ఉన్నారు వీళ్ళు ఆ రకంగా ఒక ఇప్పుడు కేరళలోనైతే ఎక్కడైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో అక్కడ టీవీలు ప్రొవైడ్ చేసేసి అక్కడ ఓ పిల్లల్ని గుమ్ముగూడేసి ఒక పీరియడ్ రెండు పీరియడ్లు ఆ రోజు వరకే అట్లా డిస్టెన్స్ కూర్చోబెట్టి విద్యను అందిస్తారు అక్కడ సక్సెస్ అవుతా ఉంది కానీ ఇక్కడనేమో ఆ విద్యార్థుల ప్రయోజనాలు కాకుండా మొత్తం ధనం డబ్బుతో డబ్బు వ్యాపారమే దృక్పథంతో ఇక్కడ నడుస్తుంది కాబట్టి దేనికి దానికి పొందలేదు కాబట్టి కేరళ తరహాలో ఏదైతే గ్రామీణ ప్రాంతాలు రూరల్ ప్రాంతాల్లో ఒక గ్రామ పంచాయతీలో లేదా అక్కడ ఉన్న స్కూల్కు మెటీరియల్ అంతా ప్రభుత్వమే ప్రొవైడ్ చేసేసి ఇంటర్నెట్తో సహా ప్రొవైడ్ చేసి డిస్టెన్స్లో విద్యార్థులను కూర్చోబెట్టి అన్ని రకాల విద్యార్థులకు ఈ రకంగా క్లాసులు నిర్వహిస్తే ప్రయోజనం ఉంటుంది తప్ప ఈ కార్పొరేట్ ప్రైవేట్ శక్తులు చేసేటటువంటి దుర్మార్గపు చర్యలకు ప్రభుత్వం కట్టడేయాలి ఈ రకంగా కేరళ తరహాలో విద్యను అందిస్తే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది నష్టపోకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఫైనల్గా చూస్తున్నాం కదా ఇప్పటికే ఏవైతే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయో ఆన్లైన్ క్లాసెస్ మీద కూడా హైకోర్టు అయితే ఇప్పటికే సీరియస్గా ఉంది ప్రధానంగా పేరెంట్స్ అసోసియేషన్ కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే కట్టేవారు కడతారు కట్టని వాళ్ళు విద్యార్థులందరూ కూడా ఈరోజు చదువుకోలేక అలాగే ఉంటున్నారు ఉదయం మొదలు పెడితే సాయంత్రం వరకు కూడా అలాగే ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం వల్ల కంటికి దెబ్బతింటుంది అంటే ఈ రేడియేషన్ ప్రభావం ఎక్కువగా చూపుతుంది అదేవిధంగా లక్షలు కూడా కట్టలేరు దాదాపు 4 నెలల నుండి ఫీజులు అంటే ఉద్యోగాలు కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి అదేవిధంగా శాలరీస్ రాని కుటుంబాలు కూడా ఉన్నాయి అలాంటిది ఈరోజు వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఫీజులు కడతారు దీనికైనా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి ఇప్పటికే మేము పలుమార్లు విద్యాశాఖ మంత్రిని కూడా కలవడం జరిగింది ఇక్కడైనా ఇలాంటి క్లాసులు తీసుకుంటే కనుక మేము కఠిన చర్యలు తీసుకుంటాము అనుకుంటూ కూడా పేరెంట్స్ అసోసియేషన్ వారైతే చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ శ్యామ్తో ఉజ్జయిని ప్రైమ్ 9 న్యూస్ హైదరాబాద్ నుండి